అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు ఎలాంటి పరిష్కారాన్ని చూపించబోతోంది? తీర్పును రిజర్వ్ చేసిన రాజ్యాంగ ధర్మాసనం దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు ఎలాంటి ముగింపు పలకబోతోంది? మధ్యవర్తుల కమిటీ సీల్డ్ కవర్లు సుప్రీంకు సమర్పించిన నివేదికలో ఏముంది? అయోధ్యపై హక్కులు వదులుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు సిద్ధంగా ఉందా? అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం ఇచ్చే తీర్పుపై పడింది. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిపై తమకే హక్కులు ఉంటాయంటున్న అన్ని పక్షాలు 40 రోజుల పాటు గట్టిగానే వాదనలు వినిపించాయి. చివరి రోజు కోర్టు హాల్లో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకోవడంతో డెడ్లైన్ కంటే గంట ముందే వాదనలు వినడం ముగించింది రాజ్యాంగ ధర్మాసనం. వచ్చే నెల 4 నుంచి 17 మధ్యలో అయోధ్య తీర్పు వెలువడే అవకాశముందని సమాచారం. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17 పదవి విరమణ చేస్తుండటంతో ఆలోపే అయోధ్య తీర్పు ఇవ్వనున్నారు. అయోధ్యపై ఎలాంటి సామరస్య పరిష్కారాన్ని చూపించలేకపోయిన మధ్యవర్తుల కమిటీ చివరి రోజు వాదనలు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కోర్టుకు నివేదిక సమర్పించింది. సీల్డ్ కవర్లో రాజ్యాంగ ధర్మాసనానికి తన అభిప్రాయాన్ని తెలిపింది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ఇవాళ ఛాంబర్స్లో సమావేశం కానుందే ధర్మాసనం. ఇప్పటి వరకు వినిపించిన వాదనలకు సంబంధించి మార్పులు చేర్పులేవైనా వచ్చే లిఖితపూర్వకంగా సమర్పించేందుకు అన్ని పక్షాలకు సుప్రీంకోర్టు 3 రోజులు సమయం ఇచ్చింది. మరోవైపు వివాదాస్పద అయోధ్య భూమిపై హక్కులు వదులుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు సిద్ధంగా ఉందంటూ వార్తలొస్తున్నాయి. మధ్యవర్తుల కమిటీ సుప్రీంకు సమర్పించిన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు ఖండిస్తోంది. విచారణ కీలక దశకు చేరుకుని తీర్పొచ్చే సమయంలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. మరోవైపు త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు రానుండటంతో అయోధ్యలో అదనపు బలగాలను మోహరించారు.